నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని కాజానగర్ ప్రాంతంలో పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి పాల్గొని పెన్షన్ లబ్దిదారులకు తమ చేతుల మీదుగా పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక మొట్టమొదటిసారిగా పెన్షన్లు పంచడం చాలా ఆనందంగా ఉందని, లబ్దిదారులంతా ఆనందోత్సవాలలో పండుగ జరుపుకుంటున్నారని ఆమె అన్నారు. మునుముందు కూడా చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ రమణబాబు, సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కమిషనరు, మున్సిపల్ కమిషనరు గారు అందరూ కలిసి ఇక్కడ పార్టిసిపేట్, ఎంపీ గారు, నేను అందరం కలిసి పార్టిసిపేట్ చేసి ఇక్కడ కొంతమంది వికలాంగులకి, అదేవిధంగా పెన్షన్ లబ్ధిదారులకి, వృద్ధులకి అందరికీ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారో, 4,000 ప్రతి నెల ప్లస్ 3 నెలలకి కలిపి 1,000 లెక్కన 7,000 జూలై 1వ తేదీ అందిస్తామని చెప్పారో, ఈరోజు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రతి ఒక్కరికి 7,000 రూపాయలు, వికలాంగులకి 3,000 నుంచి 6,000 చేస్తానని చెప్పారు. అదేవిధంగా 6,000 చేసి ఈరోజు పెన్షన్లు అందరికీ అందియడం జరిగింది. ఇది ప్రజలందరూ ఎంతో సంతోషదగ్గ విషయం. అదేవిధంగా అందరూ చాలా, ప్రతి ఇంట్లో ఏ ఇంటికి పోయినా అందరూ పెన్షన్ లబ్ధిదారులు మొత్తం పండుగ వాతావరణంలో ఉన్నారు ఈరోజు. కాబట్టి మొట్టమొదటిసారిగా మనము ఒకేసారి ఇంత అమౌంట్ డ్రా చేసి ఒక్క రోజులో ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరికీ 5:30 నుంచే ఈరోజు పెన్షన్ ఇవ్వడం మొదలుపెట్టారు సచివాలయ సిబ్బంది కానీ, ఆఫీసర్లు కానీ అందరూ. సో ప్రతి ఒక్కరికి ఈరోజు సాయంత్రానికంతా పెన్షన్ అందబోతుంది. చంద్రబాబు నాయుడు గారు మనం ఏ విధంగా అయితే చెప్పుకున్నామో, ఆయన ముఖ్యమంత్రి అయితే సంక్షేమము, అభివృద్ధి సమపాళల్లో జరుగుతుంది అని చెప్పి అందరం ఎలా చెప్పుకున్నామో, ఈరోజు మొట్టమొదట సంక్షేమ కార్యక్రమం ఇంతటి పండుగ వాతావరణంలో విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంకా సాయంత్రం వరకు జరగబోతుంది. దీంట్లో సచివాలయ సిబ్బంది కానీ, స్థానిక నాయకులు కానీ అందరూ పాల్గొని ఎటువంటి వివాదాలు లేకుండా ఎవరెవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు సంతోషపడే విధంగా ఆఫీసర్లు కానీ, అదేవిధంగా స్థానిక నాయకులు కానీ పాల్గొని దీన్ని పూర్తి చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోరిక. అదేవిధంగా ఎమ్మెల్యేగా నాకు ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. నన్ను ఇంత భారీ మెజార్టీతో కోవూరు నియోజకవర్గ ప్రజలు గెలిపించినందుకు వాళ్ళకి మేము ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇచ్చిన మాటలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మా ద్వారా తిరిగి మమ్మల్ని మళ్ళీ ప్రజల్లోకి పంపించి ఈ కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ మొహాల్లో ఆనందం చూసి మాకు చాలా తృప్తిగా ఉంది ఈరోజు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఆయన ఏ ఏ మాటలు ఇచ్చున్నారో అవన్నీ కూడా మేము తప్పకుండా జరుపుకుంటామని చెప్పి కూడా చెప్తున్నాను. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంటి వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.